తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం నర్సాపురపుపేట గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా మేక జానకిరామయ్య కుమార్తె చాట్రాది వీరలక్ష్మి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చాట్రాది వీరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని, రోడ్ల సమస్య ఉందని, డ్రైనేజీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరించాలని, ఇళ్ల స్థలాల పంపిణీ పెన్షన్ సదుపాయం అర్హులందరికీ అందించాలని, అన్ని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధికే ప్రజలందరి ప్రోత్సాహంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నామన్నారు. గ్రామ ప్రజలంతా మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని, నలుగురిని కలుపుకుపోయే స్వభావం గల వ్యక్తి అని గ్రామ ప్రజలు చాట్రాద్రి వీరలక్ష్మి గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. వీరలక్ష్మి మాది నర్సాపురపేట గ్రామం. మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల అభ్యర్థిగా నిలబడ్డాను. మా గ్రామంలో సమస్యలు ఉన్నాయి, అవి మా నాన్నగారి సహాయంతో తీరుస్తానని మీకు మాటిస్తున్నాను. మంచం గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుచున్నాం. గ్రామం, మా పేరు మేకా జానకిరామయ్య బుల్లబ్బు అనే వ్యక్తి నేను. నాకు గ్రామ ప్రజలందరూ కూడా సాయం చేసి నా కుమార్తెని పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. దీనికి కారణంగా సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ పరిష్కారం జరగాలంటే మేము పంచాయతీ ఎన్నికల్లో నా కుమార్తె మంచం గుర్తుపై ఓటేసి గెలిపించి మన సమస్యలను పరిష్కారం చేస్తామని మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది.